దేవుడు చేసిన దినమిది నిన్నటి రేపటి వాలే కాదు ప్రత్యేకంగా దీన్ని చేశాడు పాడి ఆనందింతుము పాడి ఆనందింతుము పాడి ఆనందింతుము బైబిల్ బిలీవర్స్ టాబెర్నాకిల్ విశాఖపట్నం తరపున మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దిన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. 119వ కీర్తన 67వ వచనాన్ని చదువుకుందాం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మన విశ్వాస జీవితాల్లో అనేకసార్లు కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, శ్రమలు, బలహీనతలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, లేదా మనం దేవుని సన్నిధికి మనం చాలా దూరం అయిపోతూ ఉంటాం. కానీ కీర్తనగాడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను అని చెప్తా ఉన్నాడు. నిజమే కదండి, చాలాసార్లు మనం తెలుసో తెలియకో మరి దేవుని త్రోవల్లోంచి మనం తొలగిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు దేవుడు పంపిస్తూ ఉంటాడు. దేవుని సేవకుడైన యోనా గారు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని ఆ నినివే ప్రజలకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఆయన పడవెక్కేసి మరొక ప్రాంతం వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతని అటెన్షన్ని దేవుడు ఎలా గెయిన్ చేశాడంటే, మరలా ఒక తుఫాను పంపించి ఆ తుఫాన్లో ఆ ఓడ చాలా విపరీతంగా మరి కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు అంటున్నాడు కదా, ఈ తుఫాన్ ఆగిపోవాలంటే నన్ను సముద్రంలో పడేయండి, తుఫాన్ ఆగిపోద్దని చెప్పాడు. అలాగే వారు తుఫాన్లో వారు సముద్రంలో పడివేశారు. వెంటనే తుఫాను ఆగిపోయింది. ఒక చేప దేవుని సేవకుడిని మింగివేసి మరి ఆ నినివే ప్రాంతానికి తీసుకొచ్చింది. ఆ శోధన ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే, దేవుని సేవకుడు మాట వినలేదు కాబట్టి. చూడండి, చాలాసార్లు మనం కూడా దేవుని త్రోవల నుంచి మనం తొలగిపోతూ ఉంటాం. అందుకనే కొన్ని శ్రమలు మన జీవితాలకు వస్తాయి. ఈరోజు మనం ఏం గుర్తించాలంటే, శ్రమ కలుగుట మన మేలు కోసమే. కొన్నిసార్లు చాలా విపరీతమైన కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుని ప్రేమను మనము ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, ఎవరైతే ఆయన ప్రేమలో ఉన్నారో వారిని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని ఎబ్రిల్ క్రాసింగ్ పత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కని వాగ్దానాన్ని మనం చూడగలము. ప్రస్తుతమందు కలుగు సమస్త శిక్షయు మనకు దుఃఖకరంగా కనిపించును, కానీ ఎవరైతే దాని యందు అభ్యాసం కలుగుతారో వారికి నీతియను, సమాధానకరమైన పంటను, ఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన శోధనలో, ఇబ్బందుల్లో, బాధల్లో మనం ఒక్కసారి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుని మనం దేవుని త్రోవల్లో కొనసాగుతున్నాం లేదో చూసుకుందాం. ఆయన త్రోవల్లో కొనసాగి ఆయనకు దగ్గరగా మనం జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో ప్రతి కీడు వెనకాల దేవుడు మేలు దాగి ఉంచిన దేవుడు. మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని సాకుని వలె మన జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని త్రోవల్లో కొనసాగుదాము. దేవుడు మన పట్ల మేలు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి స్తోత్రాలు. మా జీవితాల్లో శ్రమ కలగడము మా మేలు కొరకే నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈరోజు ఎటువంటి ఇబ్బందులు అయితే నీ ప్రియబిడ్డలు ఉన్నారో వారందరి జీవితాల్లో వారికున్న బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి మరొక్కసారి నీ ప్రేమను వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వెల్లడపరచమని, ఈ దినమంతట్లో నీ కృపను మెండుగా అనుగ్రహించమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. God bless you all.